Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు ఆర్టీడీపీ నేతల్ని వదిలించుకుంటున్నారా? తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 50 ఏళ్ళు అవుతోంది. ఆ పార్టీలో కావలసినంతమంది సీనియర్లున్నారు. ఏ నియోజకవర్గంలో చూసినా సీనియర్ నేతలే. 2019 వరకు చంద్రబాబు సీనియర్లకు ప్రయారిటీ ఇచ్చేవారు. ఏ విషయంలోనైనా వారి సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్లేవారు. కానీ జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత చంద్రబాబు ఆలోచనల్లో కూడా మార్పు వచ్చింది. సీనియర్ నేతలు పార్టీకి తెల్ల ఏనుగుల్లా తయారయ్యారని ఆయన ఒక అభిప్రాయానికి వచ్చారు. గతంలో ఉన్న జనరేషన్ వేరు, ఇప్పుడున్న జనరేషన్ వేరు. దూసుకెళ్లే మనస్తత్వం కావలసిన వారే పార్టీకి అవసరం. అలా కాకుండా పార్టీ కార్యాలయంలోనూ నియోజకవర్గంలో తన ఇంటిలో కూర్చుంటే పార్టీకి ఫ్యూచర్లో ఇబ్బందులు తప్పవు. మొన్నటి ఎన్నికల సమయంలోనే అనేక మంది సీనియర్ నేతలను చంద్రబాబు తెలివిగా వదిలించుకున్నారు. కొందరికి సీట్లను తప్పనిసరి పరిస్థితులలో ఇచ్చినప్పటికీ వారిని మంత్రి పదవులకు దూరంగా ఉంచారు. కానీ ఎవరూ ప్రశ్నించలేని పరిస్థితి. ఎందుకంటే వన్ సైడ్ విజయంతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఏపీ రాజకీయాలలో తన వ్యూహాన్ని మార్చారు. భవిష్యత్తులో పార్టీకి ఉపయోగపడే వారికే పదవులు ఉంటాయని ఒక రకంగా బలమైన సంకేతాలు పంపారు. సీనియర్లు రాజకీయాల నుంచి గౌరవంగా తప్పుకుంటే మంచిదని కూడా ఆయన టీడీపీలో ఒక రకమైన సిగ్నల్స్ను పంపగలిగారంటే మనం ఏ స్థాయిలో ఆయన ఆలోచనలున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇక త్వరలో నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇందులో కూడా సీనియర్లు ఎవరూ ఉండరని చెబుతున్నారు. నియోజకవర్గాలలో ద్వితీయ శ్రేణి నేతలకు పార్టీ కోసం గత 5 ఏళ్లు కష్టపడిన వారికి మాత్రమే పదవులు లభించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గతంలో చంద్రబాబు ఎక్కడికి వెళ్ళినా ఆయన వెంట సీనియర్ నేతలు ఉండేవారు. ఢిల్లీకి వెళితే కంభంపాటి రామ్మోహన్ రావు లాంటి నేతలు ఉండేవారు. అలాగే తుర్లపాటి కుటుంబరావు లాంటి వారిని సలహాదారులుగా నియమించుకున్నారు. కానీ ఈసారి చంద్రబాబు తన రూట్ను మార్చినట్లు తెలిసింది. ఢిల్లీలో పార్టీ తరఫున వ్యవహారాలను చక్కబెట్టేందుకు గల్లా జయదేవ్ను నియమిస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఇక రాష్ట్ర స్థాయిలో నామినేటెడ్ పోస్టుల విషయంలోనూ యువతకే ప్రాధాన్యత ఇస్తారంటున్నారు. ఇప్పటికే నామినేటెడ్ పోస్టుల కోసం జాబితాను ఆయన రూపొందించారు. సీనియర్ నేతలను కేవలం పార్టీలోని పాలిట్ బ్యూరో లేదా ఇతర కీలక కమిటీలో భాగస్వాములను మాత్రమే చేసి వారిని అక్కడే పరిమితం చేయాలని ఆయన ఆలోచనగా ఉంది. ఇప్పటి వరకు ఎన్నో ఆశలు పెట్టుకున్న సీనియర్ నేతలకు చంద్రబాబు షాక్ ఇచ్చే అవకాశం ఉందని తెలిసింది. టీడీపీలో భర్తీ చేసే నామినేటెడ్ పోస్టులలో 90% మంది యువతకే ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించి ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. మరి సీనియర్లకు ఈ ఆశలు కూడా గల్లంతైనట్లేనా?